మీడియా ప్రేక్ష మహాశైలందరికీ కూడా దీపావళి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈరోజు దీపావళి పండుగలో వచ్చేటువంటి మనకి మూడు విశేషమైనటువంటి కార్యాలని గురించి తెలుసుకుందాం ఇందులో ప్రథమంగా నరక చతుర్దశి అనేది ఒకటి అలాగే ధనత్రయోదశి అనేటువంటిది ఒకటి అలాగే దీపావళి ఈ మూడు విషయాల్లో ఉన్నటువంటి కథలు కథనాలు ఏమిటనేది ఇక్కడ మనం తెలుసుకుని అసలు మనం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది ఆ చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి అనేటువంటివి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఈ అశ్వనీ నక్షత్రంతో ఆశ్వీజ మాసంలో శుక్లపక్షం నుంచి మొదలవయ్యేటువంటి ఈ పండగ దీపావళి పండగ ఈ దీపావళి పండగ చతుర్దశి విదయనాడు వరకు కూడా ఈ పండుగను జరుపుకుంటారు ఉత్తరాదిలో ఐదు రోజులు పండగ కింద జరుపుకుంటారు దక్షిణాదిలో మూడు రోజుల పండగగా జరుపుకుంటారు ఈ రెండు విధానాలు కూడా మనం ఆచరించదగ్గవే కాకపోతే ప్రాంతాల వారీగా ఉన్నటువంటి భేదాల వలన కొన్ని చోట్ల ఐదు సార్లు కొన్ని చోట్ల మూడు సార్లు జరుపుకుంటారు అయితే మన సాంప్రదాయం ప్రకారం మన పద్ధతుల ప్రకారం ఆచారాల ప్రకారం ఇది మూడు రోజుల పండగ ప్రథమంగా ధనత్రయోదశి అనేటువంటిది యమధర్మరాజుకి చాలా ఇష్టమైనటువంటిది ఈ మూడు రోజుల పండుగ కూడా యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఇది మనకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి పండగ కింద చెప్పుకోవాలి ధనం మూలం ఇదం జగత్ అన్నారు ధనం లేనిదే ఈ కలియుగ కాలంలో ఎవ్వరికీ కూడా మనసు ఆలోచన అనేటువంటివి పనిచేయవు కాబట్టి అంత ధనప్రీతి కలిగినటువంటిది ఈ కలియుగం అటువంటి ఈ కలియుగంలో ధనం మనకి త్రయం అంటే మూడుసార్లు మూడు విధాలుగా అది త్రయం అంటే మూడు ఇంటూ మూడు ఆరు ఆరు ఇంటూ ఆరు పన్నెండు ఇలా పెరుగుతూ పోతూ మనకి ధనం సంప్రాప్తించాలి అనేటువంటిది ఈ ధనత్రయోదశి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ ధనత్రయోదశి ప్రధానంగా యముడికి చాలా ప్రీతికరమైనటువంటిదండి యముడు సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు అవడం వల్ల ఈయనకి ధర్మరాజు అనేటువంటి పేరు వచ్చింది ధర్మరాజు అయితే ఈయన పేద గొప్ప తేడాలు ఏమీ లేకుండా ఎటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా సర్వప్రాణులకి కూడా సమానమైనటువంటి ధర్మంతో శిక్షల్ని విధిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి సమాన ధర్మాన్ని పాటించేటువంటి వాడు కాబట్టి ఈయన్ని సమవర్తి అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఈ యమధర్మరాజుకి ఈ ధనత్రయోదశి ప్రీతికరం ఎలా అయింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ధర్మరాజు త్రయోదశి రోజున పితృదేవులకి పుణ్యలోక ప్రాప్తిని కలిగిస్తాడట ఎవరైతే మనవులు మునిమనవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ధనత్రయోదశి రోజున దక్షిణముఖముగా కూర్చుని తాత ముత్తాతలు తండ్రులు అలాగే వీళ్ళు పుట్టినప్పుడు ఎవరైతే లేరో వీ బలానవాడు మనకి వంశాంకురంగా వస్తూ ఉంటాడు అనేటువంటి వృద్ధి చెందుతుంది అనేటువంటిది వాళ్ళకి ఆలోచన ఉంటుంది కాబట్టి నా వంశం ఇంతవరకు వృద్ధి చెంది ఉంటుంది ఈ రకంగా వృద్ధి చెంది చెంది ఉంటుంది అనేటువంటి భావన వాళ్ళకు ఉంటుంది చనిపోయే సమయంలో అటువంటి భావన ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా మనం మధ్య కాలంలో వీలు పడకో లేకపోతే చెయ్యడం ఇబ్బంది అయ్యో చేయడం ఇష్టం లేకో మానేసినటువంటి ఈ పితృకార్యాలనన్నిటినీ కూడా విముక్తి చేసి ఆ పితృకార్యాలు చేయకపోవడం వల్ల వచ్చేటువంటి దోషాలనన్నిటినీ కూడా తొలగించి ఈ దీపావళి రోజున ఈ యమధర్మరాజు పితృదేవతలందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడట అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ దీపావళి రోజున ఈ ధనత్రయోదశి రోజున వస్తుంది ఈ ధనత్రయోదశి రోజున దక్షిణ దిక్కుగా మగపిల్లలందరూ కూడా కూర్చుని అక్కడ నాలుగు దర్భలు వేసి దానిపైన దీపాన్ని ఉంచి ఆ దీపానికి పూర్వీకులు ఎవరైతే ఉన్నారో తాత ముత్తాతలందరూ కూడా చనిపోయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ దీపావళి సందర్భంగా వాళ్ళకి స్వర్గలోక మార్గము ఈ దీపాల ద్వారా కనిపించి ఆ స్వర్గలోకానికి పయనమై వెళ్ళి శాశ్వతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి పొందగలరు అనేటువంటిది చెప్తున్నారు అందువలన ఈ వంశాంకురాలమైనటువంటి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దక్షిణ దిక్కును కూర్చుని ఒక దీపం వెలిగించుకుని ఇందాక చెప్పినప్పుడు చెప్పినట్టు ఈ పద్నాలుగు మంత్రాలతో చేతిలో నీళ్లు వేసుకుని తర్పణాలు వదలాలండి ఇలా తర్పణాలు వదలడం వల్ల యమధర్మరాజు పూర్వీకులందరికీ కూడా స్వర్గలోక ద్వారానికి పంపిస్తూ ఉంటాడు ఉదయాన్నే ముహూర్తంలో లేవడం చన్నీళ్ళు స్నానం చేసుకోవడం దక్షిణ దిక్కుగా కూర్చుని రెండు దర్భల్ని వేసుకుని దానిపైన నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ ఒక దీపం వెలిగించి పెట్టుకుని ఆచమనం చేసుకుని గోత్రనామాలు చెప్పుకొని ఎవరైతే ఎవరి పేరు మీదైతే మనం తర్పణాలు వదలాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క తెలిసిన వాళ్ళ పేర్లన్నీ చెప్పుకొని ఇక్కడ మా పూర్వీకులందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుగాక అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ దీపం పక్కన ఒక పాత్రని పెట్టుకుని దాంట్లోకి ఈ పద్నాలుగు నామాలని ఉచ్చరిస్తూ మనం గనక తర్పణం వదిలితే స్వర్గలోక ప్రాప్తి మన పూర్వీకులందరూ కూడా పొందగలుగుతారు ఇందులో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి కేవలం ఈ పద్నాలుగు మంత్రాలు కనుక మనం ఈ ధనత్రయోదశి రోజున మొట్టమొదటి దీపావళి పండగ రోజున మనం ఇది చేయగలిగితే మన పూర్వీకులందరికీ కూడా మోక్షం కలిగించినట్టే అందులో తర్పణం వదిలేటప్పుడు యమాయే నమ ధర్మరాజాయే నమత్యవే నమ నమః वैवस्वताय नमः ॐ कालाय नमः ॐ सर्वभूतक्षयकराय नमः ॐ औदुम्म्बराय नमः ॐ दग्धान्नाय नमः ॐ नीलाय नमः परमेष्ठिने नमः ॐ वृकोदराय नमः ॐ चित्राय नमः ఓం చిత్రగుప్తాయే నమ ఈ పద్నాలుగు మంత్రాలతో ఆ దీపం ఎదురుకుండా కూర్చుని మనం నువ్వులను తీసుకుని ఆ నువ్వులలో నీళ్లు పోసుకుంటూ అరచేతిలోంచి మనం వదలాలండి పితృతర్పణం అంటారు ఇటు నుంచి వదిలితేనే ఉన్నా దైవతర్పణం ఇటు నుంచి వదిలితేనే ఉన్నా యమతర్పణం ఇటు నుంచి వదిలితేనే ఉన్నా పుణ్యలోకతత్పం కాబట్టి మనం ఈ నువ్వుల్ని తీసుకుని ఆ చేతిలోకి మనం పితృతర్పణాలని ఈ విధంగా వదులుతూ మంత్రంలో మనం ఏమైతే చెప్తున్నామో పద్నాలుగు మంత్రాలు ఆ మంత్రాలకి ధర్మాయే నమః తర్పయామి నమ అనాలి అలాగే ధర్మరాజాయే నమ తర్పయామి నమ మృత్యవే నమ తర్పయామి నమ అంటూ ఆ నమ తర్వాత తర్పయామి నమ అంటూ నీళ్ళని వదిలిపెట్టాలి ఇలా వదిలిపెట్టడం వల్ల మన పూర్వీకులందరూ కూడా స్వర్గలోక ప్రాప్తి పొందే అవకాశం అనేటువంటిది ఉంటుంది చతుర్భుజాం ఆహ్లాద జననిం పుష్టిం శివాం శివకరిం సతీం అన్నారు మహాలక్ష్మి కుబేరుడు ఆరోగ్య సమేతంగా ఉన్నటువంటి దిక్కు మనకి ఉత్తర దిక్కు అవుతుంది కాబట్టి సౌభాగ్యాలన్నీ మనకి కలగాలి అని అంటే ఈ దీపావళి పర్వదినంలో ఈ యమతర్పణాలు వదిలిన తర్వాత మనకి వచ్చేటువంటిది నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి ప్రాముఖ్యత ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ ఈ నరక చతుర్దశి రోజున నరకాశ్రుణ్ణి సంహరించారు అని మనకి ఒక కథ అనేది చెప్తూ ఉంటారు ఈ కథకి మూల కారణం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఇక రెండవ రోజు నరక చతుర్దశి ఈ నరక చతుర్దశి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పూర్వం నరకాసురుడు అనేటువంటి వాడు త్రిలోకాలని జయించి స్వర్గంలో ఇంద్రుణ్ణి ఇంద్రాది దేవతలందరినీ కూడా ఈ త్రిలోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అష్ట కష్టాలు పెట్టేస్తూ ఉన్నాడు ఎక్కడ ఉండటానికి కూడా వాళ్ళకి నీడ కూడా దొరకనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాడనమాట అటువంటి సమయంలో శ్రీకృష్ణుడు నరకాసురుడి మీద యుద్ధానికి వెడతాడు అసలు నరకాసురుడు అనేటువంటి వాడు ఎలా పుట్టాడు అని అంటే వరాహ అవతారంలో విష్ణువు భూలోకంలో ఉన్నప్పుడు భూదేవికి వరాహ స్వరూపమైనటువంటి విష్ణువుకి కూడా ఇద్దరికీ ఈ నరకాసురుడు జన్మించాడు ఈ నరకాసురుణ్ణి నరక నరకి కా తగిలిస్తే నరక అవుతుంది కాబట్టి ఆయన ఎదుగుతున్న కొద్దీ ఆయనలో ఒక రకమైనటువంటి వికృతమైన ప్రవర్తన అనేది పెరుగుతూ వచ్చింది ఆయన ఒక రోజున బ్రహ్మ గురించి తపస్సు చేసి సర్వశక్తులని పొందటమే కాక ఏ ప్రాణి ద్వారా కూడా మరణం అనేది లేకుండా వరాన్ని పొందాడండి అయితే ఏ ప్రాణి ద్వారా మరణం లేకుండా వరాన్ని పొందాడు కానీ తల్లి దగ్గరికి వచ్చి భూదేవి దగ్గరికి వచ్చి అమ్మ నీ చేతిలో నేను చనిపోవాలి అనే వరాన్ని కోరాడు తల్లి ఎవరైనా ఎప్పుడైనా ఏ బిడ్డనైనా చంపుకుందా చంపదు కదా పేగుబంధం కాబట్టి ప్రేమ వాత్సల్యము అనురాగం అనేటువంటి ఉంటాయి కాబట్టి కన్న కొడుకుని చేతులారా తల్లి చంపదు కాబట్టి నీ చేతిలో నేను మరణించాలి అన్నాడు ఎందుకంటే సర్వశక్తుల్ని తీసుకున్నాడు సర్వలోకాలని జయిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ప్రాణులందరినీ కూడా హింస పెడుతున్నాడు అలాంటి సమయంలో తల్లికి కోపం వచ్చో ద్వేషం కలిగో ఏ రకంగా అయినా అతని ప్రాణాన్ని హరించగలదేమో అనేటువంటి ఒక అనుమానంతో తల్లి దగ్గర వాగ్దానం తీసుకున్నాడు వరం తీసుకున్నాడు నీ చేతిలో నేను చలిపోవాలి అని చంపలేదు కాబట్టి ఆ రకంగా వరాన్ని పొందిన ఈ నరకాసురుడు మరింత విజృంభించి అనేకమైనటువంటి దుశ్చర్యలు చేస్తూ ప్రజలందరినీ కూడా నరక యాతన పెడుతూ ఉన్నాడట అటువంటి సమయంలో ఈ నరకాసురుణ్ణి వధించడం కోసం ఎటువంటి ఆలోచన చెయ్యాలి అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ యోచన చేశాడట ప్రాగ్జ్యోతిషపురము అనేటువంటిది ఒక రాజ్యం ఉందండి ఈ ప్రాగ్జ్యోతిషపురం జ్యోతిషపురం అనేటువంటి రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని నరకాసురుడు పరిపాలన చేస్తూ ఉన్నాడట ఈ పరిపాలన చేస్తూ ఉన్న సమయంలోనే ఎన్నో రకాలైనటువంటి సమస్త జీవకోటిని ఆక్రోశాల పాలు చేస్తూ ఉన్నాడు అయితే కృష్ణుడు తన సేనలతో అనేక రకాలుగా నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు అయితే నరకాసురుణ్ణి జయించలేనటువంటి పరిస్థితి నరకాసురుడు మధుర మీద అనేకసార్లు దండయాత్ర చేశాడు ఈ దండయాత్ర చేసే సమయంలో శ్రీకృష్ణుడు నరకాసురుల్లో ఎటువంటి ప్రవర్తనని ప్రేరేపణ చేస్తే ఆ నరకాసురుని సంహరించవచ్చు అనే ఆలోచనతో ఉక్రోషాన్ని పెంచాడు ఆలోచన లేకుండా ఆవేశంతో ప్రవర్తించే ఒక ఆలోచనను కలిగించాడు తద్వారా ఎలాగైనా సరే కృష్ణుడు వస్తున్నాడు నన్ను రెచ్చగొడుతున్నాడు నా కసిని పెంచుతున్నాడు కానీ నేను ఆయన్ని ఎలాగైనా సంహరించలేకపోతున్నా జయించలేకపోతున్నా పారిపోతున్నాడు ఈ కృష్ణుని ఈ కృష్ణుడి యొక్క మధురని మొత్తం ధ్వంసం చేయాలి నాశనం చేసేయాలి అనే ఒక కక్ష పట్టేశాడు ఆ కక్షతో మాటిమాటికి కృష్ణుడు యుద్ధానికి వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఏం చేయాలో తెలియక మధుర మీద దండయాత్ర చేసేస్తే కృష్ణుడు పరిపాలించేటువంటి మధురలోని ప్రజలందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు వేడుకుని ఈ నరకాసురుడి నుంచి బాధలు తొలగించండి వాడు చేస్తున్నటువంటి అకృత్యాన్ని భరించలేకపోతున్నాను అంటే నా నరకాసురుడు బారి నుంచి ప్రజలను రక్షించడం కోసం మధుర నుంచి ద్వారకకి రాజ్యాన్ని మార్చాడండి అలా మార్చి పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే ఉగ్ర ఇక్కడ ఈ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు మేనమామ లోకంటకుడైన కంసుణ్ణి వధించి ఉగ్రసేన మహారాజుణ్ణి రాజ్యాధిపతిని చేశాడు అలా చేయడం వల్ల పదహారు వేల మంది గోపికల్ని ఈ నరకాసురుడు చెరపట్టాడు కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఈ పదహారు వేల మంది గోపికల్ని చెరబడితే అత్యంత ప్రాణప్రదమైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణుడు కళలో కూడా నామాన్ని మర్చిపోరు ఆయన రూపాన్ని కూడా మర్చిపోరు అటువంటి గోపికల్ని చెరబడితే కృష్ణుడు అలో నరకాసుర అనంటూ వచ్చి పాదాక్రాంతుడవుతాడేనని చెప్పి ఆ పదహారు వేల మంది గోపికల్ని కూడా చెరపట్టడం అనేది జరిగింది అప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ భూదేవిని పిలిచి అమ్మా నీ కుమారుడైనటువంటి నరకాసురుడు అనేకమైనటువంటి అకృత్యాలకి పాల్పడుతున్నాడు ఎలాగైనా సరే ఆ నరకాసురుడు యొక్క బాధని ఈ ప్రజలకి తొలగించాలి అని అంటే నువ్వు సత్యభామగా అవతరించవలసి ఉంటుంది అని అంటే సత్య భామ సత్యాన్ని రక్షించేటువంటి రూపంగా సత్యభామ అక్కడ భూదేవి అవతారం మార్చుకుని ఉద్ధరించడం కోసం భూలోకానికి మహాలక్ష్మి స్వరూపంలో సత్యభామ పేరుతో అవతరించిందండి అలా అవతరించిన సత్యభామని శ్రీకృష్ణుడు చేపట్టాడు భూదేవి శాంతంతో సత్యభామని శ్రీకృష్ణ అవతారంలో జన్మింపజేశాడు అనేక మార్లు మధుర పట్టణాన్ని ప్రజల నానా కష్టాలని పెట్టినటువంటి నరకాసురుడి మీద యుద్ధానికి సత్యభామతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళాడండి వెళ్ళగా అక్కడ శ్రీకృష్ణుడిని నరకాసురుడు సంహరించడం కోసం వేసినటువంటి బాణాల వలన ఆయన ఎక్కడ చనిపోతాడేమో అనే ఒక ఆదుర్ద సత్యభామకి ఉంటుంది కాబట్టి ఆ ఆదుర్దాన్ని గ్రహించిన కృష్ణుడు తను మూర్చిపోయినట్టు ఆ రథం మీద పక్కకి ఒరిగిపోతాడు అలా ఒరిగిపోయినప్పుడు భార్య చూస్తూ ఊరుకుంటుందా ఊరుకోదు తన భర్తని మూర్చపోగొట్టాడు కాబట్టి ఆయన ప్రాణాలతో ఉన్నాడో లేదో తెలియదు కాబట్టి ఎంత అకృత్యానికి పాల్పడిన ఈ నరకాసురుణ్ణి ఎలాగైనా వధించాల్సిందే అని చెప్పి సత్యభామ శ్రీకృష్ణుడి చేతిలో ఉన్నటువంటి విల్లు బాణాలని ధరించి నరకాసురుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళింది తద్వారా భూదేవి అయినటువంటి సత్యభామ చేతిలో స్వయంగా నరకాసురుడు వధింపబడ్డాడు ఇక్కడ సత్యం వద ధర్మం చరా అన్నారు సత్యాన్ని మనం కంటితో చూస్తాం ధర్మం అనేది ఆచరణతో చూస్తాం కాబట్టి ఇక్కడ సత్యం అనేటువంటిది సత్యభామ అయితే అధర్మము ధర్మము అని అంటూ అధర్మాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరకాసురుని వధించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా నరకాసురుడి పరిపాలనలో చీకటిలో బతకడం అనేటువంటిది జరిగింది బయటికి వచ్చే అవకాశం లేదు స్వేచ్ఛ లేదు ఏ పని చేయాలన్నా ఎలా ఉండాలన్నా కూడా వాళ్ళకి భయమే ఏ క్షణంలో వచ్చి మట్టు పెట్టేస్తాడో మనల్ని అనేటువంటి భయం అనేటువంటి ఒక చీకటి కోపంలో ప్రజలందరూ కూడా బతుకుతూ ఉన్న సమయంలో సత్యభామ భూదేవి సత్యభామ రూపంలో నరకాసురుని వధించడంతో ఆ రోజు ఒక్కసారిగా ప్రజలకి ఊపిరి గుండెల నిండా పీల్చుకుని చాలా సంబరంతో కేకలు వేస్తూ కేరింతలు కొడుతూ ఎంతో స్వేచ్ఛను అనుభవించారండి అటువంటి స్వేచ్ స్వేచ్ఛ వాళ్ళు ఇప్పుడే పొందాము అన్నటువంటి అనుభూతి కలిగింది వాళ్ళకి అంటే అంత బాధతో బతికారు కాబట్టి ఆ బాధల నుంచి ఆ చీకటి చరల నుంచి బయటపడటం వల్ల ఈ నరకాసురుడి వధ రోజున దీపాలని వెలిగించి సంతోషంగా పండగ చేసుకుంటారు అంటే ఆ రోజు అమావాస్య కూడా అవుతుంది చంద్రుడు వెలుతుర్ని పోగొట్టుకుంటాడు అంటే చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఉంటాడనమాట క్షీణించిపోతూ ఉంటాడు అటువంటి క్షీణదశలో ఉన్నప్పుడు వెలుతురు లేని ఆ కారు చీకటిలో మనం నరకాసురుడి నుంచి వచ్చే చనిపోవడం వల్ల వచ్చిన స్వేచ్ఛకి ప్రతిరూపాలుగా మనం ఇంకెప్పుడు కాంతి ప్రసరించేటువంటి మార్గంలో స్వచ్ఛమైనటువంటి సత్య మార్గంలో మనం జీవనం సాగిద్దాము అని చెప్పి ప్రజలందరూ కూడా ఇంటింత దీపాల్ని వెలిగిస్తూ చాలా ఆనందంతో జీవనాన్ని గడుపుతూ ఉన్నారట అయితే దీనికి ఒక చిన్న విశేషం ఇంకొకటి ఉన్నది బలి చక్రవర్తి విష్ణుమూర్తిని వామనావతారంలో ఒక కోరిక కోరాడట నువ్వు ఒక అడుగు భూమిని నాకు ప్రసాదించు దానం చెయ్య అన్నట్ట నువ్వు నన్ను అడగటం ఏమిటి నేను ఇవ్వకపోవడం ఏంటి నీకు ఒక అడిగే కథ కావాలన్నా ఈ భూమి భాగాన్ని కూడా కూడా తీసుకో అని చెప్పి విష్ణుమూర్తికి దానం చేయగా ఆ బలిచక్రవర్తి యొక్క శిరస్సున వామపాదాన్ని మోపి పాతాళలోకానికి నెట్టేస్తాడు విష్ణువు ఆ పాతాళ లోకానికి నెట్టేసినప్పుడు విష్ణుమూర్తి భూలోకంలోంచి పాతాళానికి వెడతాడు వెళ్ళి అయ్యా నీ కోరిక ఏమిటి నేను నిన్ను ఈ పాతాళానికి పంపించాను కదా ఈ పాతాళంలో నువ్వు జీవనం సాగిస్తున్నావు నీ కోరిక ఏముందో చెప్పు నేను తీరుస్తానన్నట్ట అయ్యా నా పేరు మీద భూలోకంలో అందరూ కూడా సుఖశాంతులతో సౌభాగ్యాలతో దీపాలు వెలిగించి పండగ చేసుకోవాలి నేను ఈ పాతాళలోకానికి వెళ్ళిన సందర్భంగా అని చెప్పి కోరాడట శ్రీకృష్ణ పరమాత్మ ఈ బలిచక్రవర్తికి ఆ వరాన్ని ప్రసాదించాడండి అందుకనే ఈ నరక చతుర్దశి రోజున పాతాళం నుంచి ఈ బలిచక్రవర్తి పైకి వస్తాడు పైకి వచ్చినప్పుడు ఆయనకి స్వాగత సత్కారాలు చెప్తూ సత్యం అనేటువంటి పరిపాలనని ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలందరికీ పంచాడు కాబట్టి తన శరీరాన్ని సైతము దానంగా విష్ణుమూర్తికి సమర్పించాడు కాబట్టి అది ఎంత సత్యమో చూడండి అలాంటి త్యాగాన్ని అలాంటి సత్యాన్ని ఎవ్వరూ ఆచరించలేరు అంత గొప్ప సత్యాన్ని బలిచక్రవర్తి ఆచరించాడు కాబట్టి ఆయనకి దీపకాంతులతో స్వాగతం చెప్పి చాలా సంబరాలు జరుపుకుంటూ ఆయన కూడా సంతోషపెడతారట కాబట్టి అటువంటి ఈ నరక చతుర్దశి రోజున సర్వ ప్రాణులు కూడా సుఖశాంతులతో ఊహించనటువంటి సౌభాగ్యాలతో ద్వారాలలో పయనిస్తూ ఆ విష్ణువు యొక్క శివుడి యొక్క అమ్మవారి యొక్క లోకాలన్నింటిలో కలిగేటువంటి ఆనందాన్ని ఈ భూలోకంలో అందరూ కూడా ఈ దీపావళి రోజున పంచుకుంటూ ఉంటారు అలాగే పండగ చేసుకుంటూ ఉంటారు ఇటువంటి ఈ పండగని ప్రతి వాళ్ళు నరక చతుర్దశి రోజున చేసుకుని సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవిస్తూ ఉంటారు అందుకని నరకాసురుణ్ణి కొంతమంది బొమ్మగా తయారు చేసి దాంట్లో టపాకాయలు పెడతారు మందుగుండు సామాన్లు పెడతారు ఇవన్నీ పెట్టి నరకాసురుణ్ణి సంహరించినట్టుగా కాలుస్తారు ఈ చప్పుళ్ళ వల్ల ఆ మందుగుండు సామాన్ నుంచి వచ్చేటువంటి పొగ వలన ప్రకృతిలో ఉన్నటువంటి వర్షాకాలం తర్వాత వచ్చే శీతాకాలం ఇది ఈ శీతాకాలంలో మనకి పురుగులు పొట్రలు దోమలు ఈగలు ఎన్నో రకాలైనటువంటి క్రిమి కీటకాదులు మనకి కంటికి కనిపించకుండా మన శరీరంలో కానీ లేకపోతే మనం తినే పదార్థాల్లో కానీ తాగే నీటిలో కానీ ఉండి మనకి చెడు చేయడానికి ప్రయత్నం చేస్తాయి అటువంటి ఈ క్రిమికీటకాదులన్నీ కూడా ఈ దీపాలు వెలిగించినప్పుడు ఆ దీప కాంతి నుంచి వచ్చేటువంటి వేడికి అవి చనిపోతాయిట అవి చనిపోవడం వలన అవి స్వర్గలోక ప్రాప్తి పొందుతాయి ఎందుకంటే మనం వెలిగించే దీపంలో నువ్వుల నూనె వేస్తాం ఆ నువ్వుల నూనెలో లక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుందండి ఆ నువ్వుల నూనెతో మనం వెలిగించిన ఆ దీపం ఎంతో స్వచ్ఛమైనటువంటిది దాని నుంచి వచ్చే కాంతి మన మనసుని శాంతపరిచి చాలా ఆనందాన్ని కలిగిస్తుందట కాబట్టి అటువంటి ఆ దీపకాంతిలో ఈ క్రిమికీటకాదులన్నీ కూడా పడి చనిపోయి మోక్షాన్ని పొందుతాయి ఇంత మహత్వపూర్వకమైనటువంటి కథాకథనాలతో మన హిందూ ధర్మంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అపోహలకి అపార్థాలకి పోకుండా ఇతోధికముగా శక్తి కొలది వాటిని మనఃపూర్వకంగా ఆచరించి సర్వవిధ దుఃఖాల నుంచి కూడా విడవబడవచ్చు అనేది ఈ నరక చతుర్దశి యొక్క విశిష్టత వల్ల మనకి అర్థమవుతోంది కాబట్టి ఈ దీపావళి పండుగ ద్వితీయ రోజు నరక చతుర్దశి అనే ఈ పండుగని ఎంతో విశేషంగా చేసుకోవడమే కాక గారెలు అలాగే నువ్వులతో చేసినటువంటి పదార్థాలని మనం ఆ రోజున భుజిస్తే మనకి శరీరంలో దారుఢ్యం అనేటువంటిది ఏర్పడి దృఢంగా ఉండగలుగుతాం చాలా శక్తివంతంగా తయారవగలుగుతాం మనం మనం సులువుగా ఎంతటి సౌభాగ్యాన్నైనా పొందడానికి ఒక చిన్న శ్లోకం ఒకటి ఉన్నదండి అది మీకు ఇప్పుడు చెప్తాను ఉదయాన్నే మీరు స్నానం చేస్తారు దీపం పెట్టి పూజలు తపస్సులు చేయాల్సిన అవసరం లేదు ఒక మీ దే మందిరంలో దీపం వెలిగించేసి చేతులు జోడించి చెప్తున్నటువంటి ఈ శ్లోకం ఇది కేవలం రెండే రెండు లైన్లు ఉంటుంది ఈ శ్లోకాన్ని మీరు చదివితే మీకు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంగా ప్రసన్నుడవుతాడు కాబట్టి సర్ చెప్పాల్సింది ఏమిటో ఇక్కడ చదువుతున్నాను దానిని శ్రద్ధగా విని రోజు ఇదే విధంగా మీరు చేసుకుంటే మీకు మనశ్శాంతితో పాటు మీరు చేస్తున్న పనిలో సౌభాగ్యం ఆనందం అనేటువంటిది కనిపిస్తుంది నృతం సర్వదారిద్ర్య దుఃఖనాశనం సకలైశ్వర్యదాయక చేసి దీపం వెలిగించి చదువుకోవడానికి ఉపయోగించవలసినటువంటి మంత్రం శ్రీవెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్న అభీష్టదం చతుర్ముఖే రతనయం శ్రీనివాసం భజే నిషం ఈ ఒక్క మంత్రాన్ని మీరు నిత్యం స్నానం చేయగానే దేవుడు ముందుకు వెళ్ళండి దీపం వెలిగించండి ఇందాక మన సర్వదారిద్య దుఃఖనాశనం సకలైశ్వర్యదాయకం చేయమని చెప్పి ఒక నమస్కారం పెట్టి ఆ దీపం వెలిగించాక శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖేతనయం శ్రీనివాసం భజే నిశం అని మీరు చదవండి నిత్యం నేను నుతిస్తాను నిన్ను స్మరిస్తాను లక్ష్మిని నాకు కటాక్షింపచేయి అని చెప్పి దాని యొక్క సూక్ష్మార్థము కాబట్టి ఈ పద్యాన్ని మీరు రోజు చేయవలసింది అంతే మటుకే ఆ దీపం వెలిగించి ఈ పద్యం చదువుకోండి వక్తాబ్జే భాగ్యలక్ష్మీం కరతలకమే సర్వ ధాన్యలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయే సరసజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే సౌర్యలక్ష్మీం నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీం సర్వసామ్రాజ్యలక్ష్మీ రయతుం విజయం సదా పద్మపుత్ర విశాలక్ష్మి పద్మకేశ్వరవర్ణిని నిత్యం పద్మాం లయాం దేవి వామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశేషజాఢ్యాపహ సర్వజాఢ్యాలని వైకల్యాలని బుద్ధిలోపాలని సవరించి సరిచేసి సన్మార్గంలో నడిపిస్తూ అష్టైశ్వర్యదాయకమైన జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఈ దీపావళి శుభ సందర్భంగా అందరికీ కళ్యాణం కావాలని శుభాలు జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభంతు భవంతు శుభం భవతు.